KCR పాలనకు ఓ నిరుద్యోగి బలిగాడు. రాత్రింబవళ్ళు కష్టపడి గ్రూప్ వన్ కు ప్రిపేర్ అయిన సిరిసిల్లకు చెందిన నవీన్ కుమార్ తాజా లీకేజీ పరిణామాలతో మనస్తాపానికి గురై ఉరుకురుమయ్యాడు. ఇక దీనిపై స్పందించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఓ ట్వీట్ చేశారు. కేసీఆర్ పై హత్యా నేరం కింద కేసు పెట్టాలని, ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువత ఆత్మస్థైర్యం కోల్పోవద్దన్న రేవంత్, మీకు కాంగ్రెస్ అండగా ఉంటుందని పేర్కొన్నారు.